హలో కొడాలి, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరో? మొన్న ఆ సినిమా రిలీజ్ అయింది, దాని పేరేంటి? పండక్కే. మ్యాటర్ చెప్పంటే నువ్వేంది సినిమా పేరు అడుగుతావో? అయినా గడప గడప ప్రోగ్రాంలో నీకు హాజరు ఎక్కువ లేదని జగన్ చెప్పినా వినకుండా సినిమాలు చూస్తున్నా. ఇంతకీ టార్గెట్ ఎవరు చెప్పు? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టార్గెట్ని చెప్పమంటే నువ్వేంది బాబు పేరు చెప్తున్నావో? బాబుని ఎంత తిట్టినా నీకు తని తీరడం లేదా సామి? నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా. ఏంది కొడాలో, అట్టా బాబును కోరుతున్నా అంటున్నావు? నువ్వు బాబుని ఎంత కోరినా చివరి కాళ్ళపై పడినా కూడా నేను పార్టీలో చేర్చుకోలేకనే వేరే ముక్కుంటే చెప్పు. ఈరోజు గన్నవరం చంద్రబాబు నాయుడు గారు ఒక కారులో సీట్లు తగలడిపోయినటువంటి కార్యక్రమానికి, రెండు గ్లాసులు పగిలినటువంటి కార్యక్రమానికి, ఒక కంప్యూటర్ పగిలినటువంటి కార్యక్రమానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. చూడు కొడాలి, బాబు కారు సీట్లు కుర్చీలను చూడడానికి వచ్చాడన్నట్ట కబుర్లు చెప్తున్నావో? ఆయన టీడీపీ ఆఫీసును తగలబెట్టారని వస్తే నువ్వేం తిట్ట మాట్లాడుతున్నావో? వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారిని నీ జనాన్ని తీసుకుని పోలీసులు లేకుండా నువ్వు రా, ఒక్కొక్కడంతూ తేలుస్తా, మీ కథ తేలుస్తానని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా, ఆ గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈడేవాడు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు అన్నటువంటి భయము భ్రాంతి ఆ గన్నవరం ప్రజలకు కలిగించాడు. ఒరే ఒరే ఒరే, మీ పార్టీ శ్రేణులు టీడీపీ ఆఫీసుపై దాడి చేసి గన్నవరం ప్రజలకి భయం భ్రాంతులు కలిగిస్తే నువ్వేంది చెట్ట సింపుల్గా మాట్లాడుతున్నావో? చంద్రబాబుని పిచ్చి హాస్పిటల్లో కానీ జైల్లో కానీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో కొడాలే, తుషికొండకి గ్రీన్ మ్యాట్లు వేస్తా, మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా వాళ్ళని అంటున్నారు ఏంది? హే, పోలీసులు లేకుండా, బ్లాక్ హ్యాట్స్ గన్మెన్స్ లేకుండా సీఎంకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా వదిలేసి వీళ్ళిద్దరం ముసుకేసుకుని ప్లేసులు చెప్పుకుని అక్కడన్నా కొట్టుకోవటం ఇది భారతదేశంలో సాధ్యం వద్దా? ఓహో, పొలిటీషియన్లు కొట్టుకోవడం సాధ్యం కాదంటున్నా? అట్లాంటప్పుడు నువ్వు కూడా అనేక సార్లు దమ్ముంటే తేల్చుకుందాం రెండిన సవాళ్ళు ఎందుకు ఇచ్చావు? ఒకవేళ పిచ్చెక్కి తిరుగుతున్నాడంటే మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, లేకపోతే ఇది కొండ ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో తిరుగుతున్నాడని చెప్తే జైల్లో పెట్టాలి. ఇటువంటి నీచపు మాటలు మాట్లాడుతూ వీడికి పిచ్చినే ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఛాలెంజ్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడా? సరే, ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా, వాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందాం తిట్టుకుందాం అంటే ఆడు ఏదో పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్ బ్రెయిన్ లేకుండా పుట్టాడు. నిప్పాసుగాల, లోకేష్ బ్రెయిన్ లేకుండా పుట్టాడని అంటున్నావు? ఆయనకి నిజంగా బ్రెయిన్ లేకపోతే అన్ని మినిస్ట్రీలకి అన్ని అవార్డులు ఎందుకు వచ్చాయి? వాడి బాబు వీడికి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు వాడి పిచ్చి, వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ చేయాలని అంట, మీరు రండి కొట్టుకుందాం అన్నాడు. బాబు ఏదో ఆవేశంగా కొట్టుకుందామని అంటే మీరేంది, నిజంగానే కొట్టుకోవడానికి పిలిచినట్టు రెడీ అయిపోతున్నట్టున్నారో? గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేనో వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి, అదేవిధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్న ఇంట్లో మమ్మల్ని మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు, ఉపయోగం లేదు. మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చదువుతున్నావు కదా, ఆయనకి ఫోన్ చేయి, ఫోన్ చేసి వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను, నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు ఎవడొస్తాడో మీరు రండి అని చెప్పు. లేదా ఆ పక్క బందర్ సముద్రంలో పోదాం, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అదంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది, అదంతా అంతర్జాతీయ దీంట్లో పోద్ది, అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం. బాబు వయసు స్థాయి ఏంది, నీ వయసు స్థాయి ఏంది? హే, ఒకవేళ మేము పోయామనుకో నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, నీతో పాటు వచ్చిన పకోడీ బ్యాచ్ను కూడా వేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. బాబు పక్కన వచ్చిన వాళ్ళని పకోడీ గళ్ళు అని అంటావేంది? జగన్ పక్కన ఉండే మిమ్మల్ని ఆ మాట అంటే మీరు ఊరుకుంటారా? ఒకవేళ నువ్వు పోయావనుకో మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, మా సేని వదిలిపోతే నీ సేని వదిలిపోతే రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పేడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక్క దెబ్బకే. ఏంది ఆ కొడాలే, ఇంకొకసారి చెప్పా ముక్క. ఒకవేళ నువ్వు పోయావనుకో మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు,
మా శ్రేణి వదిలిపోతే నీ శ్రేణి వదిలిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పేడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక దెబ్బకే. నిప్పాసుగాల, నీకు నువ్వే జనానికి బట్టి నీ శనిగాడిని అనుకుంటావేంటి? ఆవేశంలో నిజాలు బయటకు వస్తాయేంటి ఏందో అనుకున్నా, నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సామే. లేదు, వీడికున్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా, వాళ్ళ ఇంటికాడ కూర్చోబెడతారు. ఈ పిచ్చి మాటలో, ఈ పోసుకోలు మాటలో, ఈ సొల్లు మాటలో వయసు వచ్చిన బుద్ధి లేకుండా పిచ్చివాడు అవుతాడు. ఇవన్నీ నిజమనుకుంటారు ఆ పిచ్చి తమ్ముళ్ళు. తమ్ముళ్ళు వాళ్ళ మాటలు నిజం అనుకుంటున్నారని అట్టా అంటున్నావో, మీ జగన్ మాటలను తమ్ముళ్ళు వినాలంటావా ఏంటి సామి? ఇక్కడ దొంగల పైన 6 నెలల కుక్కలం పోయినట్టు నెమ్మదికి వెళ్ళి పరామర్శించి ఆ తగలాడిపోయిన స్ట్రీట్లని ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి గన్నవరంలో ఇప్పుడు గన్నవరం మీదకి వస్తాను చెబుతున్నారు. ఏమంటే వీడేవాడు అని పిచ్చోడు వచ్చాడు, ఇటు ప్రతిపక్ష నాయకుడు బ్లాక్ క్యాడ్ గీక్ క్యాడ్ పెట్టుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా నువ్వు రా ముసుకులో మన ఇద్దరం కొట్టుకుందాం అని చెబుతున్నాడు. ఇటు మైండ్ చెడిపోయింది, పిచ్చి హాస్పిటల్ అన్న చేస్తాను, జైల్లో అన్న చేస్తాను. ఆ గన్నవరం ప్రజలు ఒకటే గోల్ చేస్తున్నారు. అక్కడ గన్నవరం ప్రజలు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారో 2024లో తెలిసిపోద్దిలే కామెడీగా. ఏమీ లేదు, ఈ లోకేష్ గారి మొన్న వెళ్ళి కరిచినట్టు ఉన్నాడు. తారక రత్నం చనిపోయినప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు 2 రోజులు రెస్ట్కి. ఆ రోజు ఏదో కొరికినట్టు కరిచినట్టు ఉన్నాడు ఈ పిచ్చి కుక్క. లోకేష్ బాబును కొరికాడని అట్టా అంటావేంది? మాజీ సీఎంల ఫ్యామిలీలను అట్టానొచ్చా? చెప్పిన దొరుకు చాలుగానే ఇంకెళ్ళు నానే.